త్వరలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని నేతలకు సూచించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల్లో నిజాయితీ గల అధికారులను నియమించాలి. అవినీతి అధికారులని ప్రోత్సహించేది లేదు. అధికారులు పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ నిధుల బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులదేనని, వారితో సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు సమస్యలు పరిష్కరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలపై కూడా సీఎం నేతలతో చర్చించారు. అత్యధిక ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.